రాజన్న సిసిల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు దొమ్మట నరసయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఇటీవల మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఫీల్డ్ అసిస్టెంట్ల బతుకు చాలా దుర్భరంగా మారింది. నిజంగా కూడా ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల, తెలుగులో కూడా క్షేత్ర సహాయకులు అంటారు, వీరి పట్ల చాలా కఠినంగా ప్రభుత్వం వ్యవహరించడం జరుగుతుంది. కాంగ్రెస్ హయాంలో కూడా ఉపాధి హామీ పథకం ఎన్ఆర్టీఎస్ తెచ్చిన తర్వాత ప్రతి గ్రామం లోపల ఆ పనిని నడపడానికి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అవసరం అని చెప్పి ఆ కాలం లోపల నియమించడం జరిగింది. వాళ్ళు పనిచేస్తున్నటువంటి క్రమం లోపల ఒక్కసారి జీతాలు పెంచమని గవర్నమెంట్ను అడిగి స్ట్రైక్ చేస్తే అప్పటి నుంచి వాళ్ళను పూర్తిగా విధి లోపల నుంచి తొలగించడం జరిగింది, పరిణామం చేసింది. ఇటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా చూడలేదు. ప్రతి ఉద్యోగి జీతం పెంచాలి, కడుపు నిండకుండా కడుపు నిండకపోతే అడగడం సహజం సమాజంలో కూడా. కానీ మీరు మమ్మల్ని అడుగుతారా జీతాలు పెంచామని చెప్పి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తారా అని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల చాలా కఠినంగా ఈ ముఖ్యమంత్రికి నిజంగా కూడా ఆ ఫీల్డ్ అసిస్టెంట్ల ఉసురు బోసగలుగుతుందని చెప్పక తప్పదు. చాలామంది ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3000 కంటే ఎక్కువనే ఉండొచ్చు అంచనా. వాళ్ళందరూ కూడా ఈరోజు పాపము వేరే పనులు వెతుక్కుంటూ ఆ పనుల లోపల వాళ్ళ యొక్క జీవనాధారం వెతుక్కుంటా ఉన్నారు. ఈరోజు సిరిసిల్ల కలెక్టరేట్కు ధర్నా కోసం వెళ్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల క్రమం లోపల వీర్నపల్లి మండలానికి చెందినటువంటి రంగంపేట గ్రామ వాస్తవ్యులు సీతారాం నాయక్ అనేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ మనసు లోపల అది పెట్టుకొని ఆ విషయం మనసు లోపల కలత చెంది పాపం స్ట్రోక్ తోటి చనిపోవడం జరిగింది. ఆయన కుటుంబానికి ఈ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్టెన్షన్ అయ్యాలి, వారి కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి. ఇప్పటికైనా వారిని బేషరతుగా విధుల లోపలికి తీసుకొని వారితో పని చేయించాలి. ఈ బాధ్యత అంతా ఇవ్వాలని మీరు గ్రామ పంచాయతీ కార్యదర్శులను నిలబెడితే గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తాడు? ఆయన రికార్డులు చూస్తాడా? మొరీలు తీపిస్తాడా? ఎన్ని పనులు చేస్తాడు కార్యదర్శి? ప్రభుత్వం పూర్తిగా ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేయాలని చూస్తుంది. కానీ ఇది మీరిచ్చే విధులు కాదు, మీరు ఇచ్చినటువంటి పని కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పని కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల ఒక మానవతా దృక్పథంతో వ్యవహరించి వాళ్ళందరినీ తిరిగి పనుల్లో కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్